ఇప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉంటది కర్రీ అనేది చేపల కూర అయితే ఇట్టే సింపుల్ గా ఉల్లిగడ్డలు ఇగరండి చేపల ఇలా చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటా కూడా టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి ఇది కచ్చబిచ్చగా మిక్సీ పెట్టుకోవాలి ఇలాగా కచ్చబిచ్చగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ రోజు రెసిపీ వచ్చేసి చేపలు ఇగరండి ఇట్లీ గులివిందలు అంటారు చాలా బాగుంటాయి దగ్గరగా ఇగురుండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అవి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడయ్యాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి చేపలు మనం కొద్దిగా తీసుకున్నాం కదా కొద్దిగా పడుతుంది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలండి నూనె బాగా వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది అలా పొయ్యి మీద పెట్టి వదిలేయకూడదండి ఆడిపోయినట్టు మగ్గిపోయినట్టు అయిపోద్ది ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది మనకి టమాటా పేస్ట్ కొద్దిగా మగ్గింది కదండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి పేస్ట్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండి టీ స్పూన్ గరం మసాలా పొడి స్పూన్ కారం అలాగే మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ అండి మసాలాలన్నీ కారం ఇవన్నీ బాగా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా బాగా వేసుకోవాలి ఎక్కడ పచ్చివాసన లేకుండా వేసుకోవాలి నల్లైతే నూనె లాడుతూ వస్తుంది కారం మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 100 గ్లాసుతో వాటర్ యాడ్ చేసుకోవాలండి ముందుగా చేపలు వేసేస్తే అవి గులిబిందలు అండి ఇట్నే ఇలా ఇడిపోయినట్టు అయిపోతే ఈ పేస్ట్ అంతా కొంచెం ఉడికిన తర్వాత మనం చేపలు యాడ్ చేసుకోవాలి మనకి మసాలాలన్నీ పేస్ట్ అంతా కొంచెం బాగా ఉడికింది కదండి ఇప్పుడు చేపలు నెమ్మదిగా ఒకటొకటి యాడ్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న చేపలు అండి చాలా చాలా బాగుంటాయి ఈ చేపల్ని మనం కదుపుకుంటా నెమ్మదిగా ఇలా ప్రెస్ చేయాలి ఇలా కళాయితోనే కలుపుకోవాలి లేదంటే ఇరిగిపోతాయి కదా చేపలు చిన్న చేపలు కదండి మరొక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం చిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి చేప వేసాం కదా అట్లా ఉప్పు కారం బాగా అంటుతుంది అండ్ చేపల కూర అయితే అయిందో లేదో చూద్దామండి దగ్గర పడిందో లేదో చూద్దాం దగ్గర అయిపోయింది కదండి చేపల కూర అయితే ఇట్టే సింపుల్గా గులిబందులు ఇగరండి చేపలు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ ఆపుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ